ఇక ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన తెలిపారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. విద్యాశాఖ మంత్రి విద్యార్థుల చావులకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల వల్ల వచ్చిన తెలంగాణలో ఇప్పుడు విద్యార్థుల చావులు అంటూ నినాదాలు చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకల గురించి మరి గత వారం రోజులు అందరు చూస్తూనే ఉన్నారు. గత వారం రోజుల నుంచి దాదాపు 22 మంది విద్యార్థుల వరకు చనిపోయినారు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి విద్యాశాఖ మంత్రి వచ్చి ఇవన్నీ అపోవాలని మాట్లాడడం జరుగుతుంది. బట్ ఇప్పటికి కూడా ఒక నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కేబినెట్ సంబంధించిన ఎవరు కానీ బయటకు వచ్చి మాట్లాడలేదు. ఆపోజిషన్ పార్టీలు కానీ డెమోక్రసీలో ఒక రైట్ ఉంది, ఎవరైనా ప్రొటెస్ట్ చేయొచ్చు. ఆ ప్రొటెస్ట్ చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ ముందుకు పోతే అరెస్టులు చేస్తున్నారు. మరి రాజరిక పాలన, మరి ప్రజాస్వామ్యమా? విద్యార్థుల చావుల మీద రాజకీయం చేసేంత దౌర్భాగ్య స్థితిలో ఈ తెలంగాణ లేదు. ఇవాళ మీరు ఆలోచించాలి. ఇవాళ మరి ఎందుకు విద్యార్థులు చచ్చిపోతున్నారు? మీరు చేసిన తప్పిదాల వల్ల, కేవలం మీరు చేసిన తప్పిదాల వల్ల ఇలా విద్యార్థులు చనిపోతున్నారు. దానికి కారణం మీరే. అది ఏదో రోజు మీకు ఉసురు కొడుతుంది. ఇవాళ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, స్టూడెంట్స్ దగ్గర ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా మరొక్కసారి అందరికీ రీఎవాల్యుయేషన్ ప్లస్ సప్లిమెంటరీ ఎగ్జామ్ జరపాలి.